ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని మంచి మనీ ఎర్నింగ్ యాప్స్ అండ్ ఎయిర్ డ్రాప్స్ గురించి మాట్లాడుకుందామండి. సో వీటిలో జాయిన్ అయ్యి మనం ఫ్రీగా మనీ ఏం చేసుకోవచ్చండి. ముందుగా యాప్ నేమ్స్ వచ్చి చూడండి మనకి ఈ విధంగా పడుతున్నాయి. వర్క్ ఇండియా యాప్, వన్ కార్డ్ యాప్, క్యూ జాబ్స్ యాప్, గేట్ డాట్ ఐఓ అండ్ ఇక్కడ చూసినట్టయితే మెటా బ్లాక్స్. వీటి నుంచి వస్తున్న ఆఫర్స్ అండ్ అప్డేట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ వర్క్ ఇండియా యాప్ తెలిసే ఉంటుంది. సో ఈ యాప్లో మీరు రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ రివార్డ్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకు ఒక రిఫర్ చేసినందుకు ఒక స్క్రాచ్ కార్డ్ లభిస్తుందండి. సో దీంట్లో ఫస్ట్ రిఫర్కి అప్ టు 20 రూపీస్ సంబంధించిన ఒక స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. సో ఇక్కడ ఈ స్క్రాచ్ కార్డ్ని ఓపెన్ చేసి మీరు స్క్రాచ్ చేసినట్టయితే సో దీంట్లో మీకు రివార్డ్ లభించడం జరుగుతుంది. ఇన్స్టాంట్గా ఈ మనీని మీరు మీ యొక్క పేటీఎం యూపీఐకి సో ఇక్కడ ఇచ్చేసి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ యూపీఐ ఎంటర్ చేయమంటుంది. మీ యొక్క పేటీఎంకి లింక్ అయిన మొబైల్ నెంబర్ @ పేటీఎం ఇచ్చేసి ఇక్కడ వెరిఫై చేయండి. సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత యూపీఐ నెంబర్, సో దానికి పేమెంట్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు ఇన్స్టాంట్గా. సో ఈ విధంగా రిఫర్ చేయడంతో పాటు సో ఇంకొక చూడండి, సో వన్ కార్డ్ యాప్ మీ అందరు తెలిసే ఉంటుంది. సో ఈ యాప్లో మీరు రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత సో ఇందులో ప్రజెంట్ ఒక ఆఫర్ రన్ అవుతుంది. సో ఇందులో మీరు రిఫర్ చేసినట్టయితే ఒక ఫ్రెండ్కి 10,000 రివార్డ్ పాయింట్స్ లభిస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు 10,000 రివార్డ్ పాయింట్స్ అంటే దీంట్లో మనకు సో ఇక్కడ 1,000 రూపీస్ అన్నట్టు. సో ఒక రిఫర్కి 1,000 రూపీస్ లభిస్తున్నాయి. అండ్ దీంతోపాటు సైన్అప్ చేసిన వాళ్ళకు కూడా సో 350 రూపీస్ ఫ్రీగా లభిస్తున్నాయండి. సో ఈ ఆఫర్ ఇంకా లైవ్ ఉంది. మీరు సైన్అప్ వీడియో చేశాను, వన్ కార్డ్ సైన్అప్ వీడియో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో సైన్అప్ వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. తర్వాత వన్ కార్డ్ యాప్ యాక్టివ్ అంటే వన్ కార్డ్లో మీకు ఫ్రీగా ఒక క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత యాక్టివ్ చేయండి. యాక్టివ్ చేసిన తర్వాత సైన్అప్లో 350 రూపీస్ ఏ విధంగా పొందాలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కూడా చూడండి. అండ్ గేట్ డాట్ ఐఓ అండ్ క్యూ జాబ్స్ నుంచి వస్తున్న ఆఫర్స్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాప్ సంబంధించిన లింక్స్ అన్ని మీకు టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో అక్కడ క్లిక్ చేసి మీరు తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇందులో ఏంటంటే దాని ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉన్న ముందుగా మీకు పోస్ట్ చేస్తుంటా. సో ఇప్పుడు చెప్పే యాప్ లింక్స్ అన్ని విధంగా టెలిగ్రామ్లో అవపడతాయి మీకు. సో అక్కడ క్లిక్ చేసి మీరు యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే మీకు ఈ యాప్ వర్క్ ఇండియా యాప్ గురించి ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇక్కడ రిఫరల్ లింక్ ఉంటుంది, ఇక్కడ కాపీ చేసుకోండి. ఈ దీని మీద ట్యాప్ చేసినట్టయితే యాప్ అనేది ప్లేస్టోర్లో రిడైరెక్ట్ అయిపోతుంది. సో మీరు వర్క్ ఇండియా యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ వర్క్ ఇండియా యాప్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి బేసికల్ జాబ్ సర్చింగ్ యాప్ ఇది. సో దీనిలో మీరు జాబ్స్ను కూడా సర్చ్ చేసుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి, ఇంగ్లీష్. అండ్ ఇక్కడ కింద రిఫరల్ కోడ్ ఉంటుంది. సో రిఫరల్ కోడ్ అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెరిఫై నెంబర్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క సో ఓటీపీ వెరిఫై చేసుకోండి. ఓటీపీ వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అలో చేయమంటుంది. లొకేషన్స్ ఇక్కడ గ్రాంట్ చేయండి. గ్రాంట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క జాబ్ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క సో 3 జాబ్ సెక్టార్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క జాబ్స్ మీరు ఎందులో అయితే కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇక్కడ మీరు వాటి కేటగిరీస్ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ ఆఫీస్ ఉంది. సో దానికి సంబంధించిన ఇక్కడ మీకు బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయమంటారు. సో దానికి సంబంధించిన మీరు ఎంటర్ చేసుకోండి డీటెయిల్స్ అనేది. సో ఇక్కడ మీరు జాబ్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన జాబ్స్ అనేది యాప్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే సో మీకు జాబ్ కావాలనుకుంటే ఇందులో వెళ్ళేసి మీకు వర్క్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇచ్చేసి సో మీకు జాబ్స్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు. సీ జాబ్స్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ యాప్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో చూసినట్టయితే నియర్ బై మీ యొక్క లొకేషన్లో నియర్ బై జాబ్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు చూడండి రివార్డ్ బటన్ అవుపడుతుంది. రివార్డ్స్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే సో దీంట్లో మనకు సో మీ యొక్క ఫ్రెండ్స్ని ఇక్కడ ఇన్వైట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ మీ యాప్లో వెళ్ళండి. రివార్డ్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత సో మీరు ఫ్రెండ్స్ని ఇక్కడ నుంచి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినట్టయితే ఇప్పుడు ఒక 20 రూపీస్ సంబంధించిన స్క్రాచ్ కార్డ్ అన్లాక్ అవుతుంది. దాంట్లో మినిమం అప్ టు 20 రూపీస్ వరకు రావచ్చు. ఇలా 50, 100, 150 స్క్రాచ్ కార్డ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో షేర్ బటన్ అవుపడుతుంది కింద. సో షేర్ బటన్ మీద ట్యాప్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ షేర్ చేయడంతో పాటు మీరు షేర్ చేసిన వెంటనే రివార్డ్ లభించదు. ఒక 10-15 మినిట్స్ లేదా 20 మినిట్స్ పడుతుంది అన్నట్టు. అక్కడ ఈ 4 కార్డ్స్ ఇప్పుడు అన్లాక్లో ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో అప్ టు 20 రూపీస్, దాంట్లో అప్ టు 50, దీంట్లో అప్ టు 100, దీంట్లో అప్ టు 150 వరకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు 5 ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకుంటే అప్ టు 100 రూపీస్ సంబంధించిన స్క్రాచ్ కార్డ్ కూడా మీకు లభిస్తుంది, అన్లాక్ అవుతుంది. దాంట్లో అప్ టు మీకు 100 రూపీస్ గ్యారంటీగా లభిస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు 1 బై 1 దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో దీంట్లో అప్ టు 50 రూపీస్ దాంట్లో ఎంత అమౌంట్ వచ్చిందో ఇక్కడ చూడొచ్చు. 15 రూపీస్ వచ్చింది అన్నట్టు. సో తర్వాత అప్ టు 50 రూపీస్ స్క్రాచ్ కార్డ్లో ఎంత వచ్చిందో ఇక్కడ చూద్దాం. సో దీంట్లో అప్ టు 50 రూపీస్ స్క్రాచ్ కార్డ్లో సారీ 100 రూపీస్ స్క్రాచ్ కార్డ్లో నాకు 20 రూపీస్ రావడం జరిగింది. సో మీకు ఇంతే అమౌంట్ ఎగ్జాక్ట్గా వస్తుందని లేదు. సో దీంట్లో ఎక్కువ అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ యొక్క లక్ని డిపెండ్ అయి ఉంటుంది. సో వచ్చిన అమౌంట్ వచ్చినట్టు ఇక్కడ స్క్రాచ్ చేసినట్టు మీరు ఇచ్చిన యూపీఐ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వచ్చేస్తుంది. చూడండి అప్ టు 150 రూపీస్ స్క్రాచ్ కార్డ్లో కూడా నాకు 10 రూపీస్ రావడం జరిగింది. టోటల్గా ఈ రివార్డ్ నాకు రావడం జరిగింది. సో మీరు ఇచ్చిన యూపీఐ నెంబర్కి ఏదైతే ఉందో సో దానికి అమౌంట్ అనేది వచ్చేస్తుంటుంది ఈ విధంగా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10, 20, 15 ఈ విధంగా ఈ అమౌంట్ ఇప్పుడు స్క్రాచ్ చేసిన అమౌంట్ మనకు అడ్జస్ట్
పిఎక్స్ నుంచి రావడం జరిగింది. సో ఈ యాప్ 100% ఇక్కడ మనకు పేమెంట్ చేస్తుంది ఇన్స్టెంట్గా వర్క్ ఇండియా నుంచి. సో చాలామంది యూజర్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు క్యాష్ బ్యాక్ కొంచెం తగ్గించి వస్తుంది. సో ఈ యాప్ని ట్రై చేయండి జాబ్ సర్చింగ్ అయినా, సో ఇక్కడ మనీ ఏం చేసుకోవడానికైనా. సో ఇప్పుడు వన్ కార్డ్ యాప్ గురించి మాట్లాడుకుందాం. వన్ కార్డ్లో ఇక్కడ సైన్అప్ వీడియో చూసాయండి. సైన్అప్ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే వన్ కార్డ్లో ఇక్కడ మనకు రిఫర్ చేసినందుకు 10,000 పాయింట్స్ లభిస్తున్నాయి. దీంట్లో 10,000 పాయింట్స్ అంటే మనకు 1,000 రూపీస్ అన్నట్టు. సో ఈ పాయింట్స్ని ఇక్కడ మీరు చూడండి, అవైలబుల్ పాయింట్స్ ఇక్కడ అవపడుతున్నాయి కదా. సో దీన్ని ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఒక కార్డ్ లభిస్తుంది, డెబిట్ అంటే మనకు క్రెడిట్ కార్డ్ అన్నట్టు. ఈ క్రెడిట్ కార్డ్ని మీరు సో షాపింగ్స్ ఎక్కడైనా అమెజాన్లో కానీ లేకపోతే ఇక్కడ చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి బిల్ పేమెంట్ చేయడానికి. సో ఈ కార్డ్ని ఉపయోగించి అక్కడ మీరు బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సో క్రెడిట్ లిమిట్ కూడా లభిస్తుంది, దాంట్లో 2,200 ఇక్కడ లభిస్తుంది. సో మీకు ఎందుకంటే నా యొక్క క్రెడిట్ స్కోర్ బాగాలేదు కాబట్టి నాకు 2,200 రూపీస్ నేను ఎఫ్డి చేశాను. ఎఫ్డి చేసినందుకు నాకు ఈ క్రెడిట్ లిమిట్ లభించింది. సో మీరు కూడా దీంట్లో ఎఫ్డి చేసి ఇక్కడ మీరు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు. తర్వాత ఇది మనకు మీకు ఎఫ్డి చేసిన అమౌంట్ కూడా తర్వాత విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఏంటంటే సైన్అప్ చేసిన తర్వాత మీరు దీంట్లో టోటల్గా డెబిట్ కార్డ్ ఒకటి క్రెడిట్ కార్డ్ లభించింది కదా. ఈ క్రెడిట్ కార్డ్ని ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఆటో పేమెంట్ అనే ఒక ఆప్షన్ లభిస్తుంది. సో మీకు సైన్అప్లో 350 రూపీస్ లభించాలంటే మీరు ఆఫర్స్లో వెళ్ళండి. ఆఫర్స్లో వెళ్ళిన తర్వాత మీకు ఆటో పేమెంట్ అనే ఆప్షన్ ఒకటి ఎనబుల్ చేసుకోమంటారు, బెనిఫిట్స్లో అయినా ఆటో రివార్డ్స్లో అయినా. సో ఇక్కడ మీరు చూసి మీ యొక్క ఆటో పేమెంట్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో దాన్ని ఎనబుల్ చేసుకోమంటుంది, అక్కడ చేసుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిందన స్క్రోల్ చేసినట్టయితే సో బీ టోర్నమెంట్ ఆప్షన్ ఇక్కడ అవపడుతుంది. సో ఈ ఆఫర్ ఫర్ యూ బీ టీమ్ మెటల్ ఆప్షన్లో వెళ్ళండి, గెట్ అప్ టు 3,500 పాయింట్స్ అంటే 350 రూపీస్ అన్నట్టు. సో ఇది ఆటో పేమెంట్ యాక్టివేట్ చేసినందుకు సో లభిస్తాయి అన్నట్టు. ఆటో పేమెంట్ యాక్టివేట్ చేసిన వెంటనే 2,500 పాయింట్స్ లభిస్తాయి అంటే 250 రూపీస్ లభిస్తాయి. అండ్ ఒక ఆటో పేమెంట్ ఆల్రెడీ వాళ్ళు మనకు ఆటోమేటిక్గా మనకు క్రెడిట్ అంటే మీ యొక్క బ్యాంక్ నుంచి వాళ్ళు పేమెంట్ తీసుకున్నప్పుడు ఇంకో 1,000 పాయింట్స్ అంటే ఇంకో 100 రూపీస్ లభిస్తాయి అన్నట్టు. టోటల్గా ఈ విధంగా ఆటో పేమెంట్ యాక్టివేట్ చేయండి. ఆటో పేమెంట్ యాక్టివేట్ చేసినందుకు 350 రూపీస్ సైన్అప్ బోనస్ లభిస్తుంటుంది. తర్వాత మీకు ఒక స్పిన్నర్ కూడా ఫ్రీగా లభిస్తుంది. ఈ స్పిన్నర్లో స్పిన్ చేసి ఇక్కడ మీరు కొన్ని సో పాయింట్స్ కూడా ఎంచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్పిన్లో 0 స్పిన్స్ ఉన్నాయి. సో మీరు ఆటోమేమెంట్ కానీ లేకపోతే ఒక రిఫర్ చేసినప్పుడు కూడా సో ఒక స్పిన్నర్ మీకు వస్తుంది అన్నట్టు. ఆ స్పిన్నర్లో స్పిన్ చేసి ఎక్స్ట్రా పాయింట్స్ ఎంచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు వచ్చిన పాయింట్స్ అనేటి ఇక్కడ మీరు యూస్ పాయింట్స్ ఆప్షన్ లభిస్తుంది. యూస్ పాయింట్స్ ఆప్షన్లో వెళ్ళేసి మీకు పాయింట్స్ని ఎప్పుడైతే 1K పాయింట్స్ లేకపోతే 500 పాయింట్స్ ఉంటాయి అనుకోండి, దాన్ని ఈ విధంగా కింద స్క్రోల్ చేసినట్టయితే లాంగ్ ప్రెస్ చేసి సో అది కన్వర్ట్ అయిపోతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1K పాయింట్స్ ఉన్నాయి అట్లా. సో దీని లాంగ్ చేసి కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు పాయింట్స్ అనేవి మనీలో కన్వర్ట్ అయిపోతాయి, మీకు క్రెడిట్ కార్డులు యాడ్ అయిపోతాయి అన్నట్టు. మీ క్రెడిట్ లిమిట్ ఇక్కడ 0 ఉంది అంటే మీరు ఏం స్పెండ్ చేయకపోతే 0 ఉంది కదా. సో మీరు ఫస్ట్ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ని యూజ్ చేయండి షాపింగ్కి. ఆ బ్యాలెన్స్ యూజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డ్యూ చూపెడుతుంది ఎంతైతే పే చేయాలనో, అప్పుడు మీరు మీకు లభించిన ఈ పాయింట్స్ని యూస్ పాయింట్స్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ యొక్క పాయింట్స్ని మనీలో కన్వర్ట్ చేయండి. అప్పుడు మీకు దీంట్లో వచ్చిన మనీ అనేది సో ఈ క్రెడిట్లో మీ యొక్క బ్యాలెన్స్ రికవర్ చేస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా ఆఫర్ని గ్రాప్ చేయండి. ప్రజెంట్ ఏ అప్లికేషన్ కూడా ఒక రిఫర్కి 1,000 రూపీస్ ఇవ్వట్లేదు కాబట్టి సో ఖచ్చితంగా చేయండి. సైన్అప్లో 350 రూపీస్ అండ్ ఇక్కడ రిఫర్కి 1,000 రూపీస్ అనేది వన్ కార్డ్ ఒకటే ప్రొవైడ్ చేస్తుంది. సో అందరికీ ఇక్కడ ఫ్రీగా మనకు ఒక క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. సో క్రెడిట్ కార్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో మీ అందరు కాబట్టి ఖచ్చితంగా మీరు యాప్ ఖచ్చితంగా యూజ్ చేయండి. సేమ్ ఇదే విధంగా ఇందాట్లో మనకు వర్క్ ఇండియా యాప్ల గురించి చెప్పాను. సో క్యూ జాబ్స్ యాప్ కూడా అలాంటిదే, జాబ్ సర్చింగ్ యాప్ ఇది, ఆల్రెడీ వీడియో చేశాను. సో ఇందులో కూడా మీరు సైన్అప్ చేయండి. సైన్అప్ చేసిన తర్వాత ఒక ఫ్రీగా ఒక స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. సో సైన్అప్ చేసిన వాళ్ళందరికీ ఒక ఫ్రీగా స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది, దాంట్లో 10 రూపీస్ వరకు వస్తాయి మీకు. సో రిఫర్ చేసిన వాళ్ళకు కూడా సో దీంట్లో ఫ్రీగా స్క్రాచ్ కార్డ్స్ లభిస్తాయి. సేమ్ ఇప్పుడు చెప్పిన ఈ యాప్ లాగానే పనిచేస్తుంది. ఇది కూడా జాబ్ సర్చింగ్ యాప్ కాబట్టి వర్క్ ఇండియా, క్యూ జాబ్స్ ఇవి రెండు యూజ్ చేయండి. వన్ కార్డ్ యాప్ కూడా మనకు యూజ్ చేయండి. అండ్ గేట్ డాట్ ఐవోలో మీకు ఒక ఎన్ఎఫ్టీ ఆఫర్ వచ్చిందని చెప్పడం జరిగింది. గేట్ డాట్ ఐవోలో నిన్న పోస్ట్ చేశాను. సో మీరు గేట్ డాట్ యాప్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ గేమ్ 5 అని ఒక ఆప్షన్ అవుతుంది. గేమ్ 5 ఆప్షన్లో వెళ్ళినట్టయితే గేమ్ బాక్స్ ఆప్షన్ లభిస్తుంది. గేమ్ బాక్స్ ఆప్షన్లో వెళ్ళండి. సో గేమ్ బాక్స్ అండ్ ఇక్కడ గేట్ డాట్ ఐవో తోటి మీరు అకౌంట్ లాగిన్ చేసుకోమంటుంది. అకౌంట్ లాగిన్ చేయండి, ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయిపోతుంది. తర్వాత ఒక ఎన్ఎఫ్టీ అన్లాక్ చేసుకోమంటారు. సో ఒక ఎన్ఎఫ్టీ అనేది మీకు ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. ఇన్వైట్ ఫ్రెండ్స్ ఆప్షన్ ఇక్కడ అవపడుతుంది. మీ యొక్క ఇన్విటేషన్ లింక్ ఇక్కడ అవపడుతుంది కదా. సో దీన్ని తీసుకొని మీరు ఇక్కడ ఈ ఇన్విటేషన్ లింక్ ఎంటర్ చేయమంటారు. ఫస్ట్ మీరు ఎవరైతే రిఫరల్ లింక్తో వెళ్ళారో వాళ్ళకి ఇన్విటేషన్ కోడ్ ఇన్పుట్ చేయమంటారు. ఈ కోడ్ ఇన్పుట్ చేయండి, మీకు ఫ్రీగా ఒక ఎన్ఎఫ్టీ లభిస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ మై ఎన్ఎఫ్టీస్ ఆప్షన్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫ్రీగా ఎన్ఎఫ్టీ లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ మనకు మెటాలాప్స్ గురించి కూడా ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. ఈ మెటాలాప్స్ ఏంటంటే దీంట్లో మనకు ఎస్టీసీ టోకన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి. సో ఎవరైతే వెబ్సైట్లో జాయిన్ కాలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా బ్లాక్స్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెటా బ్లాక్స్లో జాయిన్ అయ్యే ముందు ఇక్కడ మీకు ఎక్స్టీసీ ఎక్స్టెన్షన్ అనేది కివీ బ్రౌజర్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెటా బ్లాక్స్ ఎక్స్టెన్షన్లో యాడ్ అంటే జాయిన్ అయ్యే ముందు మీరు కివీ బ్రౌజర్లో వెళ్ళండి. కివీ బ్రౌజర్లో వెళ్ళేసి ఇక్కడ మీకు వీడియో చేశాను ఆల్రెడీ. సో మీరు ఏం చేయాలంటే ఎక్స్టీసీ పే
xtc.io అని కొట్టితే xtc ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోమంటుంది. xtc వాలెట్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోండి, వాలెట్ యాడ్ అయిపోతుంది మీకు మెటామాస్క్ ఎక్స్టెన్షన్. సో మెటామాస్క్ ఏ విధంగా యాడ్ చేసుకున్నారో xtc ఎక్స్టెన్షన్ కూడా మీరు కివీ బ్రౌజర్లో యాడ్ చేసుకోండి. సో xtc వాలెట్ యాడ్ అయిపోయిన తర్వాత దీని ఒక రిసీవింగ్ అడ్రస్ తీసుకొని సో ఇప్పుడు మీరు ఈ మెటా బ్లాక్స్ వెబ్సైట్లో రిజిస్టర్ చేయాలంటుంది. సో రిజిస్టర్ చేయండి. సో ఏదైతే రిసీవింగ్ అడ్రస్ తోటి మీరు ఇచ్చేసి రిజిస్టర్ చేశారో ఆ రిసీవింగ్ అడ్రస్కి ఇక్కడ మనకు మీకు xtc టోకన్స్ లభిస్తాయి అన్నట్టు. సో ఇక్కడ xtc టోకన్స్ ఒక రిఫర్కి 5 టోకన్స్ లభిస్తున్నాయి. దాని యొక్క వాల్యూ 25 రూపీస్ వరకు ఉంటుంది ఒక రిఫర్కి. మీ యొక్క రిఫరల్ లింక్ తీసుకొని మీరు కొన్ని ఫేక్ రిఫర్స్ కూడా చేసుకోండి. xtc టోకన్స్ అనేది ఏ డ్రాప్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు మీ యొక్క క్రివీ బ్రౌజర్లో దీంట్లో యాడ్ చేసుకున్నారు కదా xtc పే వాలెట్, దానికి వచ్చేసే xtc టోకన్స్ కూడా మీరు తర్వాత కూకెన్లో పంపించుకొని విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ వీడియోలో ఇంతవరకే ఉంచేద్దాం. ఈ వీడియో ఇంతవరకు చూసినట్టు కలిసి మీరు ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది.